ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు అంగీకరించింది. సినిమా నిర్మాణ బడ్జెట్ 100 కోట్లు దాటిన నేపథ్యంలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే 5వ షో విషయంలో మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల విడుదలైన RRR రాధేశ్యామ్ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎం శ్రీనివాస్ అందిస్తారు. ఎస్, ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అప్డేట్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ స్వర్ణ. ఈ నెల 29వ తేదీన మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అలాగే మెగాస్టార్ కుటుంబానికి కొంత ఊరట కలిగే వార్తనైతే అందించింది. ఈ సినిమా విడుదల సందర్భంగా 50 రూపాయలు టికెట్ ధరను పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఈ నెల 29వ తేదీన అంటే సినిమా విడుదలయ్యే రోజు నుంచి 10 రోజుల పాటు ఈ టికెట్ ధరను కొనసాగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అలాగే పోలీస్ ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ ఇతర ఉన్నతాధికారులు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 100 కోట్లు దాటిన సినిమాకు టికెట్ పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమాకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 5వ షో అంటే బెనిఫిట్ షోకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పష్టత ఇవ్వలేదు. బెనిఫిట్ షో వేసుకోవచ్చా లేదా అన్నది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆచార్య సినిమా విడుదల సందర్భంగా అభిమానులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ల రేట్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రామ్ చరణ్ అలాగే చిరంజీవి ఇద్దరు కలిసి నటించిన ఈ మల్టీ స్టార్ సినిమా మీద అభిమానులు అలాగే సినీ వర్గాల నుంచి భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందంటూ కూడా సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానుంది. థియేటర్లోకి వస్తున్న నేపథ్యంలో టికెట్ ధర విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి సినిమా పెద్దగా సినిమా నటుడిగా చిరంజీవి ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆచార్య సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ మీద 50 రూపాయలను పెంచుకునే అవకాశం కల్పించడం కూడా చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు చెప్తున్నారు. దాదాపు 29 నుంచి 10 రోజుల పాటు ఈ పెంచిన టికెట్ల ధరలు అమలు జరిగేలా చూడాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఏ సినిమా అయినా 100 కోట్లు దాటిన ఏ సినిమాకైనా సినిమా టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. మరొకవైపు ఈ 5వ షో అంటే బెనిఫిట్ షోకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి కూడా చిరు అభిమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ 5వ షోకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటన్నది కూడా కొంత వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.